పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలో మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు విలేకరులతో మాట్లాడారు. మంతిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అనుచరులు కొంతమంది దళారీలుగా మారి వ్యాపారులను లీజ్ దారులని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంతిని పట్టణంలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు 1991లో లీజ్ దారులకు వారి స్థలాలను కేటాయించాలన్న జీవో ఇచ్చారని చెప్పారు. గత ఎమ్మెల్యే శ్రీపాదరావు కృషితో వచ్చిన జీవో ప్రకారం స్థలాలను కేటాయిస్తే అవినీతి అంటున్నారన్నారు. తన తండ్రి ఆశయాల కోసమే వచ్చానని చెప్పిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు దీనిపై సమాధానం చెప్పాలని అన్నారు. మంతిని ప్రజానికానికి అన్యాయం జరిగితే సహించేది లేదని, ఎవరైనా అవినీతికి పాల్పడితే టీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించేది లేదని అన్నారు. మాజీ సర్పంచ్ మిషన్ దారి చచ్చిపోయిన వాడు 300 మన కళ్ళ ముందరనే చౌరస్తాలు కట్టుకున్నాడు. వాడు కాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. కనుక ఇవి వాస్తవాలు తెలవాలే. ఇవాళ నేను ఇవాళ ఉన్న శాసనసభ్యుని అడుగుతున్నా, నేరుగా దోపిడీ మొదలు పెట్టిన నువ్వు, ఇదే వాళ్ళు ఇటువంటి బంగ్లాలను సైతం జీసీలు పెట్టి కూలగొట్టిండ్రు, వాళ్ళని పట్టుకొని తిరుగుతున్నారు మీరు. అవినీతి బయటపడ్డదని చెంచాలు అంటుంటారు కదా, మరి నీ అయ్య అవినీతి కూడా ఇలా ఉన్నదా, ఎంత ఉన్నదో చెప్పాలి. ఎమ్మెల్యే మీ అయ్యనే ఇచ్చాడు కదా లెటరు, ఇదే లీజుదారులకు ఇవ్వండి, వేలం వెయ్యకండి. వేలం వేస్తే అప్సెట్ ప్రైజ్ కూడా రాదు, వాళ్ళే అడ్డుకుంటారు అన్నాడు ఆయన. ఎమ్మెల్యేగా మీ అయ్యే అడ్డు అని చెప్పింది ఆయన. మరి ఎవరి కుంభకోణం తీసుకున్నాడు నీ చెంచా? మీ అయ్య కుంభకోణం తీసాడు కనుక ఇవాళ మంత్రి ఎమ్మెల్యే అంబేద్కర్ దగ్గరికి వచ్చానా, గాంధీ దగ్గరికి వచ్చానా దీనికి జవాబు చెప్పాలి. చెంచాలతోటి మురిగిపించడు కాదు. మేము మీకు కూడా చెప్తున్నాం, మంత్రి పట్టణ ప్రజలు కూడా చెప్తున్నాం పత్రికా ముఖంగా, ఈ చెంచాలు ఈ వ్యాపారస్తులను ఎవరినో ఇబ్బంది పెడతామంటే ఆటలు సాగనివ్వము. టీఆర్ఎస్ పార్టీ మంత్రి పట్టణ ప్రజలకి, మంత్రి వ్యాపారస్తులకి, వాళ్ళు మాకు ఓట్లేకపోతే ఓట్లేకపోవచ్చు కాక మీ దొంగ మాటలు నమ్మి, కానీ మేము వాళ్ళకు అండగా ఉంటాం.